బాగుందా? తీసుకున్నావా? బాగున్నారంతా? ఇంకా బాగున్నావు కదా? ఎట్లున్నారంతా ఇంట్లో వాళ్ళందరూ? పెంచిన ఉందా మీ అందరికి? తీసుకున్నారా నిన్న? ఖుషీనా లేదా? సంతోషమా లేదా? సంతోషముందా? ఏం చేస్తావా? లెక్క అంత మనవడికి ఇస్తావా? మనవరాలకి మాట్లాడే మా బాగున్నావా? కాదు, ఎవరికి? మనవరాలి మనవరాలకే మనవడికే నీ అంతే అంటావా? సార్ వచ్చింది అంటావు? ఏమా బాగున్నారంతా? అయ్యో, పిల్లోడు బడికి ఎందుకు పోలే అని అడుగుతున్నా. తర్వాత ఇప్పుడేం పొందున్నా? రెండేళ్ళు వదిలేయండి, నా పైన ఇంకా కేసులు ఉన్నాయి, అవన్నీ అయిపోయినాక చేద్దాం. ఏమున్నా ఓకేనా? ఓకేనా? డాడీ మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. అన్నలు కాదు, బాగా చూసుకోండి నన్ను. ఆడికంటే ఆడికి ఇచ్చాడు అందరు కలిసి. దండలు అందరు వేస్తారు, బాగా చూసుకోవాలా? ఏం పెద్ద పెట్టున్నావు? బాగున్నావా? ఏం ఇంటి దాకా వచ్చినావు? ఏం గొడవ అయితే వచ్చినావా? చూసుకోదామని బుదినావా లేదా? బాగున్నావా? ఏంటికి రాలే పెన్షన్? చనిపోయినాడు వైఎస్ఆర్ రాలే ప్రభుత్వం ఎక్కించు. ఇప్పుడు ఏమ్మా బాగుందా? అమ్మా ఈసారి అన్ని ఎక్కిద్దాము. ఏం పెద్దమ్మా ఎట్లున్నావు? ఎట్లా అందరు ఏమైతే నీకు అందరు అందరు నువ్వే చూసుకుంటున్నావు? ఏమి ఈయన నాకు ఇంకేలా ఇవన్నీ చూసుకుంటా లేయాల పెన్షన్? వయసు పెద్దమ్మా, వయసమ్మా, వయసమ్మా ఈసారి రాయిపించు. బాగున్నావా? ఓపిక పైకి వస్తుంది. హాయిగా ఆడు నిండు కూడదా? సరే, ఇంత గట్టి ఉంది, ఏం పెట్టినా లోపల ఏ పని చేసి ఉండాలి? కూర్చోబెట్టి పది మందితో పని చేపిస్తాను ఇంటాడు. ఏంది మొన్న నన్ను అప్పుడే ఏం చేసినాడు అనుకున్నావు? ఎందుకులే, చాలా కథ ఉంది. ఏమ్మా బాగున్నావా? బాగున్నామ్మా? కూజాలు రా వీళ్ళు, మా అన్నీ లేడా? మరి ఏం చేస్తావు నువ్వు? కొత్త పొలం ఉంది, పది ఎకరాలు. ఏడా ఈడిందా కిందన్నా? ఈడేం పెరుగుతాయి? పెరుగుతాయి బానే. ఏం వేసినావు? పొగాకు.
ఒక ఇంకా బ్రహ్మాండ సంపాదిస్తానంటే వాళ్ళే ఆరబెట్టినావా లేదా ఇప్పటికి? లేదు సార్, ఇప్పుడు నాటాలి. ఇప్పుడు నాటాలా? ఈ సంవత్సరం పది ఎకరాలు అదే. ఎప్పుడు ఇప్పుడు ఎందుకు నాటుతావు? ఇది అక్టోబర్ లో కదా, అదే ఆగస్ట్ ఆ టైంలో నాటాలా. రైట్ హరికృష్ణ. ఏమ్మా బాగున్నావా? కొడుకాళ్ళుడా? కొడుకేనా? కాదు హరికృష్ణ, నీ కొడుకాళ్ళుడా? ఏమ్మా సాలైపోయిందా కొట్టేది? ఎట్లున్నారంతా? వేసుకో అద్దాలు ఇవాళ తీసి దాన్ని. ఎట్లున్నారు చూడు, అది వద్దులే కానీ కూలు వేసుకోరంతా. ఏమ్మా బాగున్నారంతా? ఇక అప్పుడే సదులోంచి వచ్చినారు మీరు, నాకంటే ముందు వచ్చినారు. ఇంటి దగ్గర కలిసిండు కదా, యాడికి ఇదికి వచ్చినారు మీరంతా కలిసి? ఇక్కడ కూడా నమస్తే. ఎన్న అట్లున్నావు? బాగున్నావా? ఎన్నాలేదు ఆపరేషన్ చూపించి? 20 దినాలు. ఇంకెన్ని రోజులు పెట్టుకోవాలా? బానే ఉందా ఇప్పుడు చూపు, బాగా కనిపిస్తుందా? కానీ బాగున్నావా? ఏమ్మా బాగున్నావా? ఏం దానికి బడికి పంపిలా? 3 సంవత్సరాల వచ్చే సంవత్సరం వేస్తాము దీంట్లో. ఏం మన అంగన్వాడీలో? ఏమ్మా బాగున్నారా? ఏం మీరు దగ్గరికి రారా? ఏవాళ్ళు నన్ను వస్తే దొబ్బుతాము దాంట్లోకి. ఇంకా బాగున్నారు అందరూ? ఇయారా నువ్వు బడికి పోలా? ఎంతరా నీ వయసు? ఏం జ్వరం ఉండదు వాడికి, పోబుద్ది అయింది ఈ రోజు అంతే. అంతేనా? బాగున్నారు అందరూ? అన్నా ఏం ఏడికి పోలే ఈ రోజు పనికి? ఏం లేదా? చేత కాదు, ఇంట్లో ఉంటావు. మ్యాన్ బాగా చూసుకుంటాడేమో. ఏ ఇవన్నీ కోసం నేను రాలా? అందరిని కలిసిపోదామని వచ్చిన అంతా మీకే కుర్చీలు అంతా. నేను మా వాళ్ళతో కూర్చుంటా. ఈడే కూర్చుంటా నేను. ఎవరు కావాలంటే అలా కూర్చోండి, నా ఈడే వెళ్ళు. నేను పడుకున్నావా? కనిపించలేదే ఇందాక కనిపిల్ల. ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఏమ్మా బాగున్నారంతా? అంతా ఇడికి చేరుకున్నారు. ఏ అప్పుడు ఇడికి చేరుకున్నారంతా? పెన్షన్ వచ్చిందా నీకు? ఏ నీకు రాదా? వయసు లేదా ఇంకా? అరవై ఉన్నాయా? ఇంకా వచ్చిందా నిన్న? ఏం చేసినావు లెక్క అంతా? ఏమ్మా ఏంది? ఏ నువ్వు ఎక్కియాలా? అది రావాలా? 6 నెలలు 7 నెలలు పడుతుంది నువ్వు ఎక్కించినప్పటి నుంచి. ఎక్కించినావా అసలుకి? ఏమ్మా ఎందుకు రాలేదంట? కొత్తగా ఎక్కించిందంట అంది ఆల్రెడీ లాస్ట్. ఇంకా నీకు వచ్చిందా పెంచును? ఏం చేసినావు లెక్క? మనోడికే మనోరాలికా? లాస్ట్ పెట్టు, ఎవడికి ఇయ్యద్దు అది నీకే. నేను ఇలా దేవుడు ఇచ్చినాడు అంతే, జాగ్రత్తగా పెట్టుకో లోపల దాన్ని. నువ్వు ఎవరు చూపించదు కూడా, ఏడుందో కూడా చెప్పొద్దు. నాలాంటి వాడు వస్తాడు మనోడు అని చెప్పి లాక్కపోతాడు. ఎంతమంది ఉన్నారు? చేర్చుకొని నన్ను కూడా 11 అవుతారు. అవన్నీ వేసుకోనిలేనా నేను? లేదండి వేసుకోనన్నా. ఈ పూలు కూడా తీసుకోను. ఏమంటే ఇంక అన్ని వద్దంటే బాగుండదని తీసుకుంటున్నాను అంటే. రైట్, థ్యాంక్ యూ. లేదు అన్నా వేసుకోండి. ఏమో దయచేసి పూలు కూడా ఇంకా చేయదండి, కింద కూడా చేయదండి. ఏడా ఏడికిలో కూడా ఏదండి అన్ని సార్ ఇదే ఎక్కువ. ఏమన్నా ఎట్లున్నావా? బాగున్నావా? కనిపించలే ఇడు కూర్చోంటివా?
అందరితో కూర్చోన్నా కూర్చోండి అందరు కూర్చోన్నాడు. రైట్, అందరికి నమస్కారం. సంతోషం, నమ్మకంతో మీరందరు నన్ను గెలిపించారు. ఖచ్చితంగా ఒక 2 నెలలు టైం ఇవ్వండి, మళ్ళా ఊరు ఊరు తిరుగుతాను. ఏ విధంగా అయితే మనం ఎన్నికల ముందు తిరిగామో ఖచ్చితంగా ప్రతి ఊరికి మళ్ళా వస్తా. ఎక్కడ ఏం సమస్యలు లేని మళ్ళీ ఒకసారి చూసి దానిని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలో చూస్తా. ఏమ్మా, అర్థమైందా? ఏదో ఈరోజు మొదటిసారిగా గెలిచినాక వచ్చాను. అందరు మన ఊరికి పోదాం మన ఊరికి పోదాం అంటే ఈ ఊరికి వచ్చిన సో ఈ 2 నెలలు రొంత నేను కూడా ఇప్పుడే కదా గెలిచిండేది. సెటిల్ అయినాక కొంచెం నావి కూడా ఉన్నాయి, ఈ కేసులు గీసులు అని చాలా ఉన్నాయి. రొంత దానిపైన కూడా పెట్టున్నాను నేను. ఇప్పుడు అయిపోయినాక మళ్ళా ఊరూరు తిరుగుతా. ఆ లోపల మీ పాటికి మీరు పనులు చేసుకుంటా. ఏమన్నా ఎమర్జెన్సీగా ఏమన్నా సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా నా దగ్గరికి రండి, అయ్యే పనులన్నీ చేస్తా పోతా. ఊరు తిరగాలంటే మాత్రం ఒక 2 నెలలు మాత్రం నా టైం ఇవ్వండి, సరేనా? మళ్ళీ వస్తా ఖచ్చితంగా. రైట్ మా, సంతోషం. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. పెద్ద నమ్మకంతో గెలిపించారు. మళ్ళా జేసీ ఫ్యామిలీ అంటే ఏందో, మీకున్న నమ్మకం ఏందో చూపించారు. ఖచ్చితంగా ఆ నమ్మకంని నేను నిలబెట్టుకుంటాను. వీలైనంత వరకు నాకు నా చేతిలో ఉన్న పనులు అయితే ఖచ్చితంగా మీకు చేస్తాను, ఏదున్నా అందజేస్తాను. రైట్ మా, సంతోషం. వస్తా మళ్ళా. వద్దు అరసద్దండి, హాయ్.